రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అద్భుతమని కావులి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం బోగోలు మండలం ముంగమూరు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావులి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో అందుతున్న వైద్య సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఇలాంటి వైద్య సేవలు అందించడం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెల్లిందని వివరించారు. పేద ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోగోలు మండల వైసీపీ కన్వీనర్ వీర్రఘు యాదవ్, ఎంపీడీఓ వెంకట సుబ్బారావుతో పాటు వైసీపీ నేతలు, డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్రంలో ఒకే స్థాయి అది కూడా 45 రోజులు ఇటువంటి కార్యక్రమాన్ని పెట్టడం, ప్రజలకి మంచి వైద్యాన్ని అందించడం నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏదైతే గాంధీజీ గారు కలగలు కన్నారో గ్రామ స్వరాజ్యం, అటువంటి స్వరాజ్యాన్ని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడమే కాకుండా గ్రామాల్లోనే పేద ప్రజలకి సేవలు అందే విధంగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఇక్కడే పేద ప్రజలకి వైద్యం అందుతుంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకి అన్ని విధాల సబ్సిడీస్ కావచ్చు, విత్తనాలు కావచ్చు, పండిన పంటను అమ్ముకోవడం కావచ్చు, ఎరువులు కావచ్చు, ఇవన్నీ కూడా అందిస్తున్నారు. సచివాలయ వ్యవస్థను పెట్టి ఈరోజు గ్రామాల్లోనే మీకు కావాల్సిన రెవెన్యూ పనులు కావచ్చు, ఇతర పథకాలు ఏవైతే జగనన్న ఇస్తున్నాడో నవరత్న పథకాలు ప్రతి ఒక్కటి అందజేయడం కావచ్చు, ఇవన్నీ కూడా అందిస్తా ఉన్నారు. అంతేకాకుండా వారంటీ వ్యవస్థను పెట్టి ప్రతి ఒక్క 50 కుటుంబాలకి కూడా ఒక వారంటీ ఉండి ఆ వారంటీతో పాటు మా గృహసారి కూడా ఒక ముగ్గురిని పెట్టి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబానికి మంచి చేసే విధంగా ఏ విధంగా వారికి కావాల్సిన పథకాలన్నీ కూడా అందించే విధంగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పేదవాడు కూడా గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే అటువంటి మంచి కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడమే కాకుండా మమ్మల్ని కూడా ప్రతి నిత్యం కూడా ప్రజలతో మమేకం అవ్వండి, ప్రజలతో అనుసంధానముగా ఉండి ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకుని ప్రజలకి మంచి చేయాలని ఒక మంచి తలంపుతోటి గడుపు గడుపుకి మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని పెట్టి మేము కూడా ప్రతి ఒక్క ఇంటికి వచ్చి ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మని కూడా కలిసి వారికున్న సమస్యలు తెలుసుకుని ఒకవేళ వారికి పథకాలు అందకపోతే అప్పటికప్పుడు మా వారంటీ మా నాయకులు మా గోసాలు అందరూ కూడా వారికి ఏ విధంగా అందించాలి ఇవన్నీ కూడా చేతుమోగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మేము గడప గడపొచ్చినప్పుడు మమ్మల్ని ఆశీర్వదించి జగనన్నని ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పడం చూస్తుంటే